మనకు మూడు సీట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష, ఒకటి వచ్చేసి అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ అధ్యక్ష. ఈ ప్రాంతం ఏదైతే ఉందో అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ అని చెప్పేసి, ఇక మీదట ఏదైతే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ అమరావతి నుంచి జరిపించేదానికి మరి ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అధ్యక్ష. మరి దీన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, లెజిస్లేటివ్ రాజధానిగా నియమింపబడతా ఉంది అధ్యక్ష. ఇది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వచ్చేసి అంటే ఏవైతే పరిపాలనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన మరి బాధ్యతలు ఉంటాయో అవన్నీ కూడా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ అధ్యక్ష, వైజాగ్ మెట్రోపాలిటన్ రీజన్ ద్వారా దీన్ని మనము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అంటే పరిపాలనకు సంబంధించిన రాజధానిగా నియమింపబడతా ఉంది అధ్యక్ష. మరి ఇంకో మూడవ బాధ్యత అధ్యక్ష, మనకు ఏవైతే మనకు జ్యుడిషియరీ ఉందో, కోర్టులు ఉన్నాయో, మరి ఒకసారి ఆ జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఏవైతే బాధ్యతలు ఉంటాయో అవన్నీ కూడా మరి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియా ద్వారా అక్కడ స్థాపించాలని చెప్పి బిల్లు మరి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అధ్యక్ష.